Hello friends, iroju manam vankaya salan curry ela tayar cheyalo chuddam. Munduga vankaya mukkalu fresh ga unnavi teeskondi ila nalugu pechiluga cut chesi pettukovali. Next deentlo kavalsinavi kobbari jilakara karam uppu pallelu nuvvulu danyalu oil ఉల్లిపాయలు పసుపు చింతపండు ఆవాలు పచ్చిమిర్చి సారీ మీకు అల్లం పేస్ట్ కూడా చూపించడం మర్చిపోయాను అల్లం పేస్ట్ కూడా తీసుకోవాలి ముందుగా మనం ఒక కళాయిలో పల్లీలు లైట్గా ఫ్రై చేసుకోవాలి వీటిని దీంట్లోనే నువ్వులు కూడా ఇవి చిటపటలాడుతుంటాయి జాగ్రత్తగా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి నెక్స్ట్ దీంట్లో పచ్చి కొబ్బరి లేదా ఎండు కొబ్బరి మీకు ఇష్టమైనది ఏదైనా తీసుకోవచ్చు నెక్స్ట్ అవి వేగిన తర్వాత జీలకర్ర ధనియాల్ని కూడా ఫ్రై చేసుకోవాలి ఇది కూడా మనం పౌడర్గా పట్టుకోవాలి ఇది డ్రై పౌడర్గా పట్టుకోవాలి వాటర్ వేయకూడదు ముందుగా మనం ఈ పల్లీలని కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి దీంట్లో కొద్దిగా ఆయిల్ ఎక్కువగా వేసుకొని ఆయిల్ వేడెక్కుతున్న టైంలో మనం ముందుగా ఈ వంకాయలని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి ఎక్కువ వేయించకూడదు నెక్స్ట్ మరికొద్దిగా ఆయిల్ కాలాయిలో వేసుకొని ఇప్పుడు మనం కర్రీ తయారు చేసుకున్నాము ఒక 2 ఎండుమిర్చిలు ఇలా చిన్నవిగా తొంపి వేసుకోండి దీంట్లోనే ఒక స్పూను ఆవాలు అర స్పూన్ అయినా సరిపోతుంది కొద్దిగా జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత వంకాయ ముక్కల్ని చూసారు కదా ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలి ఇవి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి దీంట్లోనే అల్లం పేస్ట్ కూడా వేసుకోండి ఈ అల్లం పేస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అన్నీ కూడా మనకి ఫ్రై అవ్వాలి వేగిన తర్వాత దీంట్లో మనం నువ్వులు 2 కొబ్బరి పల్లీలు ఇలా మిక్సీ పట్టుకొని దీంట్లో ఈ మిశ్రమాన్ని అంతా కూడా వేసుకొని ఇది పచ్చి వాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈలోపు మనం చింతపండుని వాటర్లో వేసుకొని రసం తీసుకొని ఆ రసాన్ని కూడా దీంట్లో వేసుకోవాలి ఒకవేళ మీకు కర్రీ మొత్తం ఉడికిన తర్వాత చింతపండు రసం ఒక 2 నిమిషాల ముందు వేసుకోవాలనుకున్నా వేసుకోవచ్చు కొద్దిగా కారం సరిపడ కారం వేసుకోండి పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇంకెంత కావాలో అంత వేసుకోవచ్చు కొద్దిగా ఉప్పు ఇవన్నీ కూడా వేసుకొని ఈ గ్రేవీ అంతా ఉడికిన తర్వాత వేయించి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఈ మిశ్రమంలో వేసుకోవాలి ఇది మనకి మరికొంత వంకాయలు ఉడకాలి కాబట్టి దీన్ని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడికించుకుందాము ఇలా ధనియాలు జీలకర్ర పౌడరు మిక్సీ పట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసుకోవాలి నెక్స్ట్ గరం మసాలా పౌడర్ కూడా కొంచెం స్మెల్ కోసం వేసుకోవచ్చు లేదంటే ఇది సరిపోతుందంటే ఈ జీలకర్ర ధనియాల పౌడరే వేసుకోవచ్చు మీకు ఇష్టమైతేనే వేసుకోవాలి గరం మసాలా లేదంటే అవసరం లేదు మనకి వంకాయ ముక్కలు కూడా మెత్తగా ఉడికిపోయాయి కదా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి చివరిగా మనం కొత్తిమీర వేసుకుంటే మనకి వంకాయ సాలన్ కర్రీ రెడీ అయినట్టే ఎంతో రుచికరమైన ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు